కోకోనట్ సాంబార్ కి కావాల్సిన పదార్థాలు పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ధనియాలు 1 టేబుల్ స్పూన్ మినపప్పు 1 టేబుల్ స్పూన్ మెంతులు 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ ఎండు మిరపకాయలు 4 ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు సాంబార్ ఉల్లిపాయలు 1/2 కప్పు కరివేపాకు 2 రెమ్మలు బెల్లం కొద్దిగా పసుపు చిటికెడు చింతపండు గుజ్జు తగినంత కందిపప్పు 1 కప్పు ఉప్పు తగినంత పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్ ఇంగువ చిటికెడు కోకోనట్ సాంబార్ తయారు చేసుకునే విధానం ఒక పాన్ లో ధనియాలు మెంతులు జీలకర్ర మినపప్పు శనగపప్పు కాశ్మీరీ ఎండు మిరపకాయలు వేయించి పచ్చి కొబ్బరి ముక్కలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి పోపు దినుసులు కరివేపాకు సాంబార్ ఉల్లిపాయలు ఎండు మిరపకాయలు ఇంగువ వేసి వేయించాలి దీనిలో ఉడికించిన కందిపప్పు ఉప్పు పసుపు బెల్లం చింతపండు గుజ్జు వేసి మరగనివ్వాలి తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ కోకోనట్ సాంబార్ రెడీ।